హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకటం. నేను మీ ప్రసాద్. దావూద్ ఇబ్రహీం కేసుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులే ఎక్కువ. చాలా ఆశ్చర్యంగా ఉంది కాదు. ఈ విషయాన్ని చెప్పింది సాదాసీదా వ్యక్తేం కాదు, సిబిఐ మాజీ డైరెక్టర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అఫ్ కోర్స్, 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అఫిడవిట్ లో జగన్మోహన్ రెడ్డి గారు తన పైన ఉన్న కేసుల గురించి రాయాలి కదా, రాశారు 38 కేసులు ఉన్నట్లుగా. సో ఆ విషయం అలా ఉంచితే, ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టులకు సంబంధించి కానీ కింది కోర్టులకు సంబంధించి కానీ ఒక ఉత్తర్వులు జారీ చేశారు కదా, ఏమని అంటే ప్రజాప్రతినిధుల పైన ఏమేమైతే కేసులు ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ కూడా త్వరతగతిన తేల్చండి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి మొన్న డిసెంబర్ 15 కూడా ఒక 2 సమయంలో తీర్చేసేయండి అని చెప్పేసి అన్నారు. సో దీనికి సిబిఐ కోర్టు ఏం చేసిందంటే, ఫిబ్రవరి 15 సుప్రీంకోర్టుకి కొన్ని అంశాలను తెలిపింది. ఏంటి అంటే, సుమారుగా 13,000 పైనే ఉన్నాయి ఈ కేసులకు సంబంధించిన అంశాలు. సో మాకు ఈ నెల 30 అంటే ఏప్రిల్ 30 వరకు గడువు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. సో ఏప్రిల్ 30 జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ట్రయల్స్ ఉండబోతున్నాయి. సో ఇక దాదాపుగా ఆఖరి దశకు చేరుకున్నట్లే ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా కావాలని నిందలు మోపి కేసులు పెట్టారు అని చెప్పేసి అలా అనుకున్నట్లయితే వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక మంచి అవకాశం ఒక క్లీన్ షీట్ తో బయటకు రావడానికి. అలా కాకుండా ఆ ఆరోపణలన్నీ కూడా వాస్తవమైనట్లుగా మరి కోర్టు నమ్మిందనుకోండి, అప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? సో పోనీ ప్రజలకు ఇవేమీ అవసరం లేదు అనుకుందాం, ప్రజలకు అవసరం లేకుండా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఉన్నాయి. సో అక్రమ ఆస్తులు అంటే ఇవి ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే. సో ఆ అక్రమ కేసుల అక్రమ ఆస్తుల విషయం అనే దాన్ని అక్రమంగా కేసు పెట్టారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అది స్వాహా చేశారా, ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు. సో ఇప్పుడు వాదోపవాదనలు అన్ని జరిగిన తర్వాత కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనే చాలా కీలకం. సో దాని వలన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభావం పడుతుంది. సో మామూలుగానే ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరిపైన ఏదో ఒక అక్రమ కేసులో లేకపోతే అక్రమ ఆస్తుల కేసులో ఇంకొకటో ఉంటూనే ఉంటున్నాయి. సో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన 100,000 కుంభకోణం చేశారు అని చెప్పేసి మొదట్లో వార్తలు వచ్చాయి. అది కాస్త ఇప్పుడు 43,000 సంబంధించి ఛార్జీ షీట్లు కూడా నమోదైనాయి కదా. సో మరి ఈ విధంగా ఉన్న క్రమంలో ఇప్పుడు ఏప్రిల్ 30 చాలా కీలకం కాబోతుంది, ఆ రోజు ఏం జరగబోతుంది. పైగా ఇక్కడ మే 13 ఎన్నికలు. సో ఎన్నికలు అనేవి ఇప్పుడు చావో రేవో అన్నట్లు ఉంది ఏ పార్టీకైనా సరే. మరి అటువంటి క్రమంలో ఈ కేసుకు సంబంధించిన అంశాలు కూడా తుది దశకు చేరుకొని తీర్పులు వచ్చేసాయి అనుకోండి, ఖచ్చితంగా ఆ ప్రభావం ఎన్నికల పైన పడబోతా ఉంది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? మామూలుగా ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కోర్టులకు వెళ్ళారు అనుకోండి. సో ఇట్లా ఎక్కడికక్కడ ఏ కేసులకు సంబంధించిన అంశాలు ఆ కేసులకు సంబంధించి ఇక మాట్లాడకుండా ఉండాలి అంటే, ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఇవాళ ఉన్న సోషల్ మీడియాకి ప్రజలకు తెలియకుండా ఉంటుందంటారు. ఒకవేళ దాని గురించి ప్రస్తావించట్లేదు, మాట్లాడే పని లేదు అని అనుకుందాం, కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది అనుకుందాం, ఆర్డర్స్ పాస్ చేసింది, ఎవరు కూడా ఏం మాట్లాడమానండి, అంత మాత్రాన ప్రజలు మర్చిపోతారంటారా? ఒక జగన్మోహన్ రెడ్డి గారి కేసు అని కాదు, చంద్రబాబు నాయుడు గారి కేసు అని కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించిన అంశమే ఉంది, ఏదో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఇంత అన్యాయం జరిగింది, అంత పక్కదారి పట్టించారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. పోనీ దానికి సంబంధించిన అంశాలు సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయంటే వీళ్ళు ప్రవేశపెట్టలేకపోయారు కదా. పోనీ దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇదిగో చూడండి వీళ్ళు ఇంత అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి గారికైనా వైసీపీ నాయకులకైనా అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి మాట్లాడట్లా, ఎందుకని మాట్లాడతలేదా అనేది ప్రజలకు కూడా తెలియదు అంటారా? సో ఇట్లా ఏ అంశం తీసుకున్నా కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా అనేక రకాలైన వాగ్దానాలు హామీలు ఇస్తారు, వాటితో పాటుగా వాళ్ళపైన ఉన్న నిందలని చెరిపి వేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఈ విధంగా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సో ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కరు ప్రస్తావించుకుంటూ ఉంటారో లేదో, కానీ ఇక్కడ సిబిఐ మాజీ డైరెక్టర్ గారు కూడా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ ప్రభావం ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు మీద పడబోతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరే, సామాన్య ప్రజలు అవన్నీ గమనిస్తారా లేదా, సరే ఇవన్నీ అంశాలు పక్కన పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అని పరిగణనలోకి తీసుకున్నా,
సో ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ఎంతవరకు లబ్ధి చేకూర్చింది? అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ మేరకు వచ్చాయి? నిరుద్యోగ యువతకి మరి ఏమైనా ఉపాధి దొరికిందా? ఏంటి? ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించుకుంటారు. సో ప్రకటన కేసులకు సంబంధించిన అంశాలు, మరో ప్రకటన పరిపాలనలో ఉన్నటువంటి లోపాలకు సంబంధించిన అంశాలు, ఇలా అన్ని తెరపైకి వస్తాయి. సో దీంతో పాటుగా ప్రతిపక్షాలపైన అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరించింది, వాళ్ళ పట్ల ఏదైనా పక్షపాత ధోరణితో వ్యవహరించారా, లేదు పోలీసుల ద్వారా ఇంకేదైనా కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారా, ఏ విధంగా చేశారు అనేది కూడా బేరీజు వేసుకుంటారు. సో ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. సో ఈ ప్రభావం అయితే రేపు ఖచ్చితంగా ఎన్నికల పైన చూపించబోతుంది అని అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. సో ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉంది అంటే, ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా, ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, ఒక పవన్ కళ్యాణ్ గారికే కాదు, చంద్రబాబు నాయుడు గారికి కాదు, ఏ పార్టీకైనా సరే ఇది చావో రేవో అన్నట్లుగా ప్రతి ఒక్కరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలు మెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓ ప్రకటన ఈ మూడు పార్టీలు కూటమికి ఏర్పడి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓటమి చెందేలాగా చూడాలి, ప్రజలకు బలంగా తీసుకెళ్లాలి, ఆయన పరిపాలన తీరు ఏ విధంగా ఉంది, అందులో లోపాలు ఏంటి అనే అంశాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా తీసుకెళ్లే ప్రయత్నం కూటమి చేస్తూ ఉంది. మరో ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు తన స్టైల్లో తను ఏంటి అంటే, ఇదిగో సంక్షేమ పథకాలు, ఇదిగో 2,50,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్లోకి వేశాను అని చెప్పేసి అంటున్నారు. సరే, ప్రజలు ఇవే కోరుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు ఏంటి, కేవలం డబ్బు మాత్రమే అకౌంట్లో పడిపోతా ఉంటే సరిపోతుందా, బిడ్డల భవిష్యత్ అంతా ఆటోమేటిక్గా మారిపోతుందా, లేదు వాళ్ళ యొక్క జీవనోపాధి స్థితిగతులు అన్నీ కూడా రూపురేఖలు మార్చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందా, ఏ మేరకు ఉంది ఏంటి, అదేవిధంగా నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ సోదరులు అంటున్నారు కదా, మరి వాళ్ళపైన ఏమైనా సరే కుట్రబూరిత చర్యలు, అక్రమ కేసులు, లేకపోతే బెదిరింపులు, దాడులు ఏవైనా జరిగినాయా, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా పరిశీలిస్తారు. లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది? సో పరిపాలన అనగానే కేవలం బటన్ నొక్కడం కార్యక్రమం ఒక్కటే కాదు కదా, లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, ఉద్యోగాలు చూడాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరి భద్రత ఏ విధంగా ఉందో తెలియాలి, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉందా లేదా, అభిప్రాయాన్ని పంచుకునే స్కోప్ ఉందా లేదా, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. సో అది ఏ మేరకు ఉంది ఏంటి అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు తెలుపుతారు. అలా కాదు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు చాలా చాలా కొన్ని చెప్పుకోలేని కూడా ఉన్నాయి అనే భావనలో వాళ్ళు ఉంటే ఇవన్నీ కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నాము అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆయన అఫిడవిట్లో నమోదు చేసిన కేసులకు సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా ఈ అక్రమాస్తుల కేసులకు సంబంధించి కావచ్చు, పైగా 30వ తేదీన ఈ కేసులకు సంబంధించి ట్రయల్స్ ఉండబోతున్నాయి. ఈ మరి రాజకీయ నాయకుల పైన ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి కదా, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు కదా. సో ఇప్పుడు సిబిఐ మాజీ డైరెక్టర్ కూడా ఈ విధంగా మరి ట్వీట్లు చేస్తున్నారు అంటే మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? సాధారణంగా ఎవరైనా సరే ఏ చిన్న విమర్శ చేస్తేనే తట్టుకోలేని వైసీపీ నాయకులు, మరి ఇప్పుడు సిబిఐ మాజీ డైరెక్టర్లు ఈ విధంగా చేస్తుంటే మరి దానికి ఏమైనా స్పందిస్తారా లేదా అనేది కూడా వేచి చూడవలసి ఉంది. మొత్తం మీద రాజకీయాల్లో మాత్రం ఈ ట్వీట్ అనేది కొన్ని సంచలనం రేపుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి చూద్దాం దీనికి ఏమైనా వైసీపీ నాయకులు కౌంటర్లు వేస్తారా వేయరా ఏంటి అనేది. మొత్తానికి ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా దావూద్ ఇబ్రాహీం కేసుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులే ఎక్కువ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.